శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీగురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ బుధాయ చ, గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ సంవత్సరం ఆశ్వజ మాసం, బహుళ అమావాస్య, మంగళవారం, పాక్షిక సూర్యగ్రహణం, 2022 అక్టోబర్ 25వ తేదీ సాయంత్రం కేతుగ్రస్త గ్రస్తాస్తమయ పాక్షిక సూర్యగ్రహణం అంటారు. అంటే గ్రహణ సమయంలోనే అస్తమయం కూడా అయిపోతుంది కనుక. పైగా ఆవరించిన వాడెవరు? కేతువు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఆ ఛాయ ఒక్కసారి సూర్యుడి చుట్టూ సూర్యుడికి సూర్యకాంతి మనకు కనిపించకుండా ఆవరించేస్తుంది. గ్రహణం అంటే స్వీకరించడం. సూర్యుడి యొక్క కాంతిని కేతువు ఆ సమయంలో మనకు రాకుండా ఆయన గ్రహిస్తాడు. తత్ఫలితంగా మనకు సూర్యభగవానుడి నుంచి వచ్చేటటువంటి ఆరోగ్యవంతములైన కిరణాలు, ఆరోగ్యకారకములైన కిరణాలు మనకు ప్రసరించవు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆ స్వామి వల్లనే మనకు ఆరోగ్యం కలుగుతుంటుంది. అంతేత ఆ సమయంలో మనకు సూర్యకిరణాలు ప్రసరించవు. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు, పాక్షిక సూర్యగ్రహణం. సంపూర్ణ సూర్యగ్రహణం అయితే సుమారుగా గంట సమయం ఉంటుంది, గంట పైనే ఉంటుంది, గంట, గంటన్నర, 2 గంటలు అలా. పాక్షిక సూర్యగ్రహణం ఎక్కువసేపు ఉండదు. అంతా కలిపి స్పర్శ, మత్స్య, మోక్ష, ఈ 3 సమయాలు కలిపి 1 గంట సమయం అంతే సుమారుగా. ఇది పాక్షిక. మళ్ళీ మనకు నవంబర్ 8వ తారీఖు 2022 మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం వస్తుంది. కార్తీక మాసంలో, ఆశ్వయుజ మాసం తర్వాత కార్తీక మాసం వస్తుంది కదా, ఆశ్వయుజ అమావాస్య తర్వాత కార్తీకం వచ్చేస్తుంది. కార్తీక పూర్ణిమ మంగళవారం 8/11/2022 సాయంత్రం, అది కూడా పాక్షిక చంద్రగ్రహణం. ఈ గ్రహణం కలిగే సమయంలో ఏ నక్షత్రాలు, ఏ రాశి ఉంటుంది, ఏ రాశిలో ఏ రాశి వారికి గ్రహణం చూడడానికి మంచిది కాదు అనేటువంటి విషయాలు మనకు పంచాంగంలో జ్యోతిశాస్త్రజ్ఞులు అందించారు. స్వాతి నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తోంది. అంచేత స్వాతి నక్షత్రం వాళ్ళు, స్వాతి నక్షత్రం ఏ రాశిలో ఉంది? తులారాశి. అంచేత తులారాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం వాళ్ళు చూడకూడదు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్రా నక్షత్రం 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి తులారాశి. ముఖ్యంగా స్వాతి నక్షత్ర సమయంలో గ్రహణం సంభవిస్తుంది కనుక ఆ నక్షత్రం వాళ్ళు తులారాశిలో భాగం. స్వాతి నక్షత్రం వాళ్ళు చూడకూడదు. చూస్తే ఏమవుతుంది? గ్రహణ శూలాలు ఏర్పడతాయి. ఈ కేతువు ఎప్పుడైతే ఛాయాగ్రహంగా తన ఛాయను ఆవరించేసి కిరణాలు రాకుండా చూస్తాడో ఆ సమయంలో ఒక్కోసారి అనారోగ్యకారకమైన కిరణాలు కూడా ప్రసరించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో ఈ నక్షత్రం వాళ్ళు అసలు చూడకూడదు. మామూలుగా కూడా ఆ సమయంలో ఎవరు చూడకూడదు, ఈ నక్షత్రం వాళ్ళు అసలు చూడకూడదు. కారణం ఆ సమయంలో గ్రహణం వస్తుంది కనుక. కేతువు సూర్యకిరణాన్ని గ్రహిస్తున్నాడు, మనకు రాకుండా చేస్తున్నాడు. అటువంటి స్థితిలో చూసిన వాళ్లకు గ్రహణ శూల ఏర్పడుతుంది. కడుపునొప్పి, తలనొప్పి ఇలాంటి రావచ్చు. తర్వాత కొంతమందికి పెదవి చీల్తుంది, పైన పై పెదవి. గర్భవతులు ఆ సమయంలో ఈ నక్షత్రం వాళ్ళు చూస్తే వాళ్ళకు పుట్టే పిల్లలకు పెదవి చీలి ఉంటుంది, అది గ్రహణ తొర్రి అంటుంటారు. ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ప్రత్యేకంగా ఈ సమయంలో ఏం చేయాలి? అసలు ఎప్పుడు స్పర్శ ఏర్పడుతుంది? స్పర్శ అంటే ప్రారంభం. మధ్యకాలం ఎంతసేపు, మోక్షకాలం ఎప్పుడు? ఈ 3 సమయాలు మనం చూసుకోవాలి. ముఖ్యంగా పంచాంగాన్ని పరిశీలించినట్లయితే 25వ తారీఖు గ్రహణం మనకు సంభవించే సమయంలో ఆ రోజు
మంగళవారం నాడు జాగ్రత్తగా ఆ సమయాన్ని పాటించాలి. సూర్యోదయం, సూర్యాస్తమయం ఆ సమయాలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది సూర్యాస్తమయానికి గ్రహణం ఉంది, అంచేత సూర్యాస్తమయ అనంతరం గ్రహణం కొనసాగుతుంది. సాయంకాలం 6:27 మోక్షం అవుతుంది, కేతువు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అలాంటి దానికి గ్రస్తాస్తమయ సూర్యగ్రహణం ఉంటారు, అంటే గ్రహణం విడుపు కనిపించదు, సూర్యాస్తమయం అయిపోతుంది కనుక. అది ఇక్కడ మనం ఒకరు పరిశీలించవలసిన సమయం. పంచాంగ పరిగణన ప్రకారం గ్రహణ స్పర్శకాలం 5:02, గ్రహణం మధ్య సమయం 5:33, తర్వాత గ్రహణ మోక్షకాలం 6:27, అప్పటికి సూర్యాస్తమయం అయిపోతుంది. ఈ సమయంలో చేయాల్సిన పని ఏమిటంటే గ్రహణ స్పర్శకాలానికి ముందే స్నానం చేసి కూర్చోవాలి. దర్భలు, ముఖ్యంగా నిలవ పచ్చళ్ళు, మజ్జిగ, పెరుగు ఇలాంటి వాటిలో కొంచెం దర్భ ముక్కలు వేయాలి. అలాగే ముందుగానే ఇంట్లో నలుమూలల దర్భలు వేయడం మంచిది. దర్భలు దోషాలను తొలగించేటువంటి శక్తి కలిగినవి. అలాంటి దర్భలు గ్రహణ సమయంలో తప్పకుండా పదార్థాల్లోనూ, వాటి అన్నింటిలోనూ నిలవ పచ్చళ్ళు పదార్థాలు, ఇతర పదార్థాలు, మజ్జిగ, పెరుగు, పాలు అలాంటి వాటిలో కొంచెం దర్భ అక్కడ వేసినట్లయితే గ్రహణం కలిగిన సమయంలో కలిగినటువంటి దోషాలు ఏవి ఉండవు. తర్వాత ఈ సమయంలో గ్రహణ స్పర్శకాలానికి ముందే స్నానం చేసి కూర్చుని గ్రహణ మత్స్యకాలం, గ్రహణ మోక్షకాలం అంటే 6:27 వరకు గ్రహణ మోక్షకాలం ఉంది కనుక అప్పటి నుంచి సుమారుగా మనకు 1 గంట పైన మనం ఉపనయనం అయిన వాళ్ళు ముందు గాయత్రి మంత్రం చేసుకోవాలి. గాయత్రి మంత్రం తర్వాత మన ఇష్టదైవ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ఉపనయన సంస్కారం లేని వాళ్ళు ఇష్టదైవ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఏవైనా మంత్రాలు, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతృ నమః, ఓం ఐం హ్రీం క్లీం శ్రీ చాముండాయే విచ్చే, అలాగే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం రామ్ శ్రీరామాయ నమః, ఇలా ఏదైతే మనం ఉపదేశం పొందామో ఆ మంత్రాన్ని తప్పకుండా చేయాలి. ముందు గాయత్రి మంత్ర జపం, తర్వాత ఇష్టదైవ మంత్ర జపం. అది అంతవరకు జపం చేసుకుంటూ ఉండాలి. తర్వాత తప్పనిసరిగా ఈ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం చాలా మంచిది. ఆదిత్య హృదయ స్తోత్రం 24 శ్లోకాలు, అవి నెమ్మదిగా అర్థవంతంగా 1-2 సార్లు 3 సార్లు కూడా పారాయణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రహణం మోక్షకాలం అయిపోగానే 5:27 అయిపోతుంది కనుక ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. సాయంకాలం సంధ్యావనం చేసుకునే వాళ్ళు కూడా అస్తమయ సమయం కనుక తప్పకుండా ఆ సమయంలోనే సంధ్యావనం చేసుకుని ద్వాదశాదిత్యులకు అర్ఘ్యప్రదానం చేయాలి. ఓం హ్రాం రవయే నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రీం మిత్రాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రూం సూర్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రైం భానవే నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రౌం ఖగాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రహ పూష్ణే నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రీం మరిచయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రూం ఆదిత్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రైం సవిత్రే నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రౌం అర్కాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం హ్రహ భాస్కరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఇలా ద్వాదశాదిత్యులకు అర్ఘ్యప్రదానం చేయాలి. ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రజన పిశ రాహవికేత నమహాని స్తోత్రం కూడా చదువుకోవడం మంచిది. తర్వాత ఆ రోజు స్నానం చేసిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసి, అంటే దీపారాధన ప్రారంభంలో చేస్తాం, దీపారాధన అలా కొనసాగుతుంది. ఆ గంట పైన దీపారాధన కొండెక్కకుండా చూసుకోవాలి, దీపారాధన ఉండాలి. గ్రహణ మోక్షకాలం అయిపోగానే మళ్ళీ స్నానం చేసి పూజా పురస్కారాలు చేసుకోవచ్చు, మంత్రజపాలు మళ్ళీ పునశ్చరణ చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రహణ సమయంలో స్వాతి నక్షత్రం వాళ్ళు, ఆ నక్షత్రం వాళ్ళకి, నక్షత్ర జాతకులకు
రాహు ఉన్నాడు ఆ సమయంలో, ఆ నక్షత్రం వాళ్ళకి అధిపతి రాహు గనుక రాహుకి సంబంధించిన మినుములు దానం చేయాలి, మినుములు దానం చేయడం మంచిది. తర్వాత సూర్యభగవానికి సంబంధించినటువంటి ధాన్యం గోధుమలు, గోధుమలు కూడా దానం చేయొచ్చు. సరే దానం పుచ్చుకోవడానికి ఎవరు రాకపోతే ఈ మినుములు కానీ గోధుమలు కానీ నానబెట్టి ఆ రాత్రిపూట నానబెట్టి మర్నాడు ఉదయం గోవులకు ఆహారంగా పెట్టచ్చు. ఇంకా తులారాశిలో విశాఖ నక్షత్రం వాళ్ళు కూడా ఉన్నారు, చిత్ర నక్షత్రం వాళ్ళు ఉన్నారు, తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు ఉన్నారు. వాళ్లకు దోషం ఉండదు, అయినా కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే చిత్ర నక్షత్రానికి అంగారకుడు అధిపతి కనుక వాళ్ళు కందులు దానం చేయొచ్చు. విశాఖ నక్షత్రం వాళ్ళు, వాళ్ళకు ఆ నక్షత్రానికి గురుడు ఉన్నాడు కనుక శనగలు దానం చేయొచ్చు. ముఖ్యంగా స్వాతి నక్షత్రం వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మినుములు దానం చేయాలి. ఇది గ్రహణ సమయంలో చేయవలసిన పని. తర్వాత సాయంకాలం అల్పాహారం చేసుకోవచ్చు. ఇది గ్రహణానికి సంబంధించిన విషయాలు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో జపం చేయడం చాలా చాలా శ్రేష్టమైనది. మంత్రోపదేశం పొందిన వాళ్ళు తప్పనిసరిగా గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల ఆ మంత్రశక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. ఆ మంత్ర ప్రభావం వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తుంటుంది. మననాత్ త్రయతే ఇది మంత్ర, మానం చేయడం వల్ల రక్షించేదే మంత్రం. అలాంటి మంత్రజపం వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. గ్రహణ సమయంలో మంత్రజపం చేయకపోతే ఎవరికైనా సరే, ఉపనయన వాళ్ళు గాయత్రి జపం చేసుకోవడం కానీ, ఇష్టదైవ మిగిలిన వాళ్ళు వాళ్ళు కూడా ఉపనయన అయిన వాళ్ళు గాయత్రి మంత్రజపం చేసుకుని తర్వాత ఓం రామ్ శ్రీరామాయ నమః లేదా శ్రీమాతృ నమః ఈ మంత్రాలు ఏవైనా జపం చేసుకోవచ్చు. ముందు గాయత్రి జపం చేయాలి, తర్వాత ఈ మంత్ర జపం చేయాలి. ఉపనయన సంస్కారం లేని వాళ్ళు గాయత్రి మంత్రంతో పని లేదు, వాళ్ళు ఇష్టదైవ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఆ మంత్రం యొక్క శక్తి వాళ్ళకు జీవితాంతం కొనసాగుతుంది. ఆ సంవత్సరం అంతా కూడా ప్రతి సంవత్సరం ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా చేయాలని మనకు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్పారు. తర్వాత మనకు ఈ ఆశ్వయుజ మాసంలో ఈ విశేషమైనటువంటి అమావాస్య నాడు వచ్చింది కనుక ఈ గ్రహణం అది జాగ్రత్తగా చూడాలి, పరిశీలించాలి. మనకు 23వ తారీఖు ఆదివారం త్రయోదశి సాయంకాలం 4:44 వరకే ఉంది. ఆ తర్వాత చతుర్దశి, నరక చతుర్దశి వచ్చేసింది. తర్వాత ఈరోజు ధనత్రయోదశి అని కూడా అంటారు, ధనత్రయోదశి. ఆదివారం త్రయోదశి, ధనత్రయోదశి సాయంకాలం 4:44 వరకు ఉంది కనుక తప్పనిసరిగా ఆ రోజు ఉదయం శ్రీమహాలక్ష్మీదేవిని పూజించాలి. ముఖ్యంగా ఉదయం అమృత ఘడియలు ఉన్నాయి, 6:44 నుంచి 8:24 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. ఆ సమయంలో లక్ష్మీ పూజ చేయడం వల్ల సిరి సంపదకు లోటు ఉండదు. ఇంకా 24వ తారీఖు సోమవారం నరక చతుర్దశి అంటే బహుళ చతుర్దశి, ఆశ్వయుద్ధ చతుర్దశి, ఆశ్వయుజ బహుళ, ఆశ్వయుజ బహుళ చతుర్దశి సాయంకాలం 4:46 వరకు ఉన్నది. ఇదే నరక చతుర్దశి ఆ రోజు పరదినం. మళ్ళీ సాయంకాలం 4:46 తర్వాత అమావాస్య వచ్చేసింది. ఈ సమయంలో కూడా ధనలక్ష్మి పూజ చేయొచ్చు. ఉదయం అమృత ఘడియలు 8:49 నుంచి 10:28 వరకు ఉన్నాయి, ఆ సమయంలో చేయొచ్చు. లేదా దీపావళి అమావాస్య సాయంకాలం 4:46 తర్వాత ప్రవేశిస్తుంది కనుక ఆ రాత్రికి లక్ష్మీ పూజ చేసే సంప్రదాయం వాళ్ళు తప్పకుండా లక్ష్మీ పూజ చేయాలి. సాయంకాలం 4:46 వరకు నరక చతుర్దశి, ఆ తర్వాత దీపావళి అమావాస్య. ఇంకా మర్నాడు 25వ తారీఖు గ్రహణం, ఉదయం అంటే సాయంకాలం 4:19 వరకు అమావాస్య ఉంది. ఆ తర్వాత మనకు గ్రహణం ప్రారంభమైంది. ఇంకా దీపావళి అమావాస్య నాడు కేదార గౌరి వ్రతం చేసేటువంటి సంప్రదాయం ఉంది. కేదారేశ్వర వ్రతం, కేదార గౌరి వ్రతం చేస్తుంటారు, అదొక విశేషమైన సంప్రదాయం. ఈ కేదారేశ్వర వ్రతం చేసేవాళ్ళు తప్పనిసరిగా 24వ తారీఖు సోమవారం రాత్రికే చేయాలి. కారణం కేదారేశ్వర వ్రతం సాయంకాలం ప్రదోష వ్రతం, సాయంకాలపు చేసే వ్రతం. అంచేత 25వ తారీఖు చేయడానికి అవకాశం లేదు, ఆ రోజు గ్రహణం ఉంది. పైగా ఆ రోజు సాయంకాలం 4:19 తర్వాత కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాసం వచ్చినప్పటికీ కూడా ఆ రోజు సోమవారం లేదు కనుక మంగళవారం అమావాస్య వచ్చింది, గ్రహణ సమయం ఉంది కనుక ఆ రోజు ఆ వ్రతం చేసే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు చేస్తే రాత్రి కేదార గౌరి వ్రతం చేయొచ్చు. ఏదైనా సోమవారం చేసుకోవడం మంచిది. చతుర్దశి నాడు ధనలక్ష్మి పూజ, రాత్రి సమయంలో కూడా మహాలక్ష్మి పూజ చేయొచ్చు. ఇంకా గ్రహణం సాయంకాలం 4:19 వరకు 19 అమావాస్య అయిపోతుంది, తర్వాత గ్రహణ సమయం కూడా అయిపోతుంది కనుక
సాయంకాలం 6:30 నుంచి కార్తీక మాసం వచ్చినట్టే మనకు. అందుచేత ఆ సమయంలో ఆ రాత్రి కేదారి వ్రతం చేసే అవకాశం కూడా, అంటే 24 తారీఖు మరొక 24 తారీఖే చేయాలి. కొంతమంది కార్తీక మాసం వచ్చిన తర్వాత చేద్దాం అనుకునేవాళ్ళు తప్పనిసరిగా మంగళవారం రాత్రికి చేసుకోవచ్చు. ఇంకోటి ఏమిటంటే 27 తారీఖు భగినీహస్త భోజనం, చాలా విశేషమైన సంప్రదాయం. తమ సోదరుల సోదరిమణుల ఇళ్లకు పెడతారు సోదరులు. ఆమెకు చీరా జాకెట్టు అవన్నీ కూడా తాంబూలం అది వాళ్ళకి ఇస్తారు. సౌభాగ్యవతి, సౌభాగ్య లక్షణంగా ఆమెకు దీర్ఘ సౌమంగళ్యాన్ని సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ నూతన వస్త్రాలు సమర్పిస్తారు బావగారికి, అక్కగారికి లేదా చెల్లెలికి బావగారికి. తర్వాత ఆ రోజు తప్పనిసరిగా భగినీ హస్త భోజనం, ఆ చెల్లెలు లేదా అక్కగారు అన్నగారికి లేదా తమ్ముడికి తప్రత్యేకంగా షడ్రసోపేతమైన భోజనాన్ని వాళ్లకు ఆ భోజనం పెట్టి కొంతమంది సంప్రదాయబద్ధంగా నూతన వస్త్రాలు ఇస్తారు, వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకుంటారు. ఇది భగినీ హస్త భోజనం 27 తారీఖు గురువారం విదియ. ఆ రోజు విదియ నాడే చేస్తారు, కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ హస్త భోజనం. ఇది యమద్వితీయ అని కూడా అంటారు, విశేషమైన పర్వదినం. ఇంకా కార్తీక మాసంలో ఉదయం అభిషేకాలు, ప్రాతకాలంలో అభిషేకాలు ఉంటాయి, సాయంకాలం బెల్వదళాలతో అర్చన చేస్తారు. అద్భుతంగా కార్తీక మాసం అంతా కూడా పరమేశ్వరుడికి అనుగ్రహం పొందడానికి విశేషమైన పర్వదినాలు. ఇది మనకు గ్రహణాలు సంబంధించిన విషయాలు. తర్వాత కార్తీక మాస విశేషాలు కూడా, విశేషాలు కూడా చెప్పుకుందాం. అంటే గ్రహణం, ఆ గ్రహణ సమయంలో గ్రహణం ముందు మంత్రజపం చేసుకుంటారు. గ్రహణం అయిన తర్వాత ఇల్లంతా తడిబొట్ట పెట్టి చుట్టడం లేదా కడిగేయటం చేసేయచ్చు. దర్భలు యథాతథంగా ఉంటాయి, పసుపు నీళ్ళు తల్లి శుభ్రపరిచి చేయాలి, దర్భలు వేయాలి. దర్భలు ఉన్న చోట మళ్ళీ ఆ దర్భలు ఒకవేళ లేకపోతే దర్భలు వేయాలి, ముందు నుంచి వేయడం మంచిది. ముందు నుంచి ఒకవేళ లేకపోతే ఒకవేళ చేయకపోవడం చేయలేకపోతే గ్రహణం తర్వాత కూడా దర్భలు వేసుకోవచ్చు. గురు ప్రార్థన చేయాలి, అగరవత్తులు వెలిగించాలి, మామూలుగా సాంప్రదాయబద్ధంగా షోడశోపచార పూజ చేయాలి, లక్ష్మీ పూజ చేయొచ్చు లేదా సూర్యభగవానుడికి పూజ చేయొచ్చు. సంకల్పం ఆ రోజు చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవాలంటే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఆచమనం చేసిన తర్వాత సంకల్పం ఇలా చెప్పుకోవాలి. మమ వర్తమాన వర్తిష్యమాణ ఆగామి సంచిత ప్రారంధ కర్మవశాత్ జన్మలగ్నవశాత్ జన్మరాశివశాత్ సర్వ అరిష్ట దోష నివృత్యర్థం సూర్యగ్రహణ సమయే సూర్యదేవతాం ఉద్దిశ్య సూర్యదేవస్య అనుగ్రహ ప్రాప్త్యర్థం మహామంత్ర జపం ఇష్టదైవ మంత్ర జపం కరిష్యే అని ఆ విధంగా జపం చేసి సూర్యభగవానుడికి తర్వాత అర్ఘ్య ప్రదానం చేయడం సంప్రదాయం. ఇది గ్రహణ నాడు మనం చేయవలసిన పని. గ్రహణం ముందు గ్రహణానంతరం చేయవలసిన పనులు కూడా మనం చెప్పుకున్నాం కదా. దీన్ని పాటించడం వల్ల మనకు గ్రహణ దోషాలు ఎటువంటివి ఉండవు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చినట్టుగా అన్నట్టుగా మనకు మానసిక శారీరక ఆరోగ్యాన్ని కూడా సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు. ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదవాలి. ఇది గ్రహణానికి సంబంధించినటువంటి విశేషాలని సంక్షిప్తంగా మనం తెలుసుకున్నాం కదా. ఈ ధర్మాన్ని పాటించి సనాతన ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. సర్వేభ్య ఆదిత్యదేవస్య సూర్యనారాయణస్య దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు, మానసిక శారీరక ఆరోగ్యత సిద్ధిరస్తు. శుభం భవతు, స్వస్తి.